Are you ready? Tandri sannidhi intini maarustundi. Tandri sannidhi intini maarustundi. Nato pati cheppandi. Tandri sannidhi intini maarustundi. స్త్రీల కన్నా ఎక్కువగా నిరుత్సాహపడేది ఎవరు తెలుసా? పురుషులు లేక భర్తలు లేక తండ్రులు. పురుషులు తొందరగా నిరుత్సాహపడతారు. పురుషులు తొందరగా వేదన పడతారు. పురుషులు తొందరగా ఒంటరితనంలోనికి వెళ్ళిపోతారు. పురుషులు తొందరగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతారు. పురుషులు తొందరగా కోపం వచ్చేస్తుంది. పురుషులు తొందరగా నిరుత్సాహపడతారు. అందువలన స్త్రీలు లేక భార్యలు లేక తల్లులు ఏం చేయాలి? పురుషుల్ని నీకు అప్పగించిన కొడుకుని కానీ తండ్రిని కానీ భర్తను కానీ వాళ్ళని ఏం చేస్తుండాలంటే అలా పైకి పంపిస్తూ ఉండాల. అందుకే దేవుడు ఆడవాళ్ళకి ఆ వరం ఇచ్చాడు. వాళ్ళని ఏం చేస్తూ ఉండాలా? అలా బూస్టప్ ఇస్తూ ఉండాలా, గాలి కొడుతూ ఉండాలి. వాళ్ళని ప్రతిరోజు వాళ్ళని గాలి కొడుతూ ఉండాలి. మీ అంతటోడు ఈ ప్రపంచంలో ఎవడో లేడండి అనాలి. ఇక నేను బొట్లో పెట్టుకుని తిరుగుతాడు ఆయన, లేకపోతే కాళ్ళు కింద నొక్కేస్తాడు ఆయన. 2 శారీస్ తీసుకొచ్చాడు నీ దగ్గరికి, భార్య అయిన నీ దగ్గరికి. 2 శారీస్ తీసుకురాగానే మీకు సెలక్షన్ చేయడం రాదు, ఏ కలరో కొనటం రాదు. మీ నానంతే మీ తాత అంతే అనకూడదు. వెంటనే ఏమనాలి తెలుసా? మీ సెలక్షనే సెలక్షన్ అండి. అది చండాలంగా ఉన్నా ఇక మనోడు వేళ మీద నడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ రోజు రావే మన ఇద్దరం కలిసి వెళ్తాం షాపింగ్ కట్టాడు. మోగోళ్ళకి ఏమీ లేదు. అలా పైకి గాలి కొడుతూ ఉండాలి. వాళ్ళని గాలి కొడుతూ ఉంటే అలా పైకి వెళ్ళిపోతుంటారు. అందువలన నువ్వు గమనించాలి, నీ భర్తని లేకపోతే నీ తండ్రిని లేకపోతే నీ ఇంట్లో ఉన్న నీ భర్తని నీ భర్త ముందులా ఏ పురుషుణ్ణి నువ్వు పొగడకూడదు. ఎవరినే పొగడాలి? నీ భర్తనే పొగడాలి. నీ భర్త ఇదివరకు పెళ్ళయ్యేటప్పుడు 4 ప్యాక్లో ఉండొచ్చు, వెంట్రికలన్నీ 6 ప్యాక్లో ఉండొచ్చు. ఇప్పుడు మొత్తం ప్యాకులన్నీ పోయిపోయి వెంట్రికలు లెక్క పెట్టే స్థలములో ఉండిపోవచ్చు మీ వారు. అలాంటప్పుడు 4 ప్యాక్ పోయి 6 ప్యాక్ పోయి ఈ ప్యాక్ మాత్రమే ఉంది మీ వారికి. ఏంటంటే ఈ ప్యాకులన్నీ పోయి కొంతమంది నడుస్తుంటారు ఇలాగ, ఏంటో పెద్ద సెగ్గడ్లు ఉన్నట్టుగా కింద అలా నడుస్తుంటారు. ఇప్పుడు మీ వారికి 55, 60 వచ్చినాయి, షష్ఠి పూర్తి వస్తున్నాయి. అలా ఇదివరకు ఇలా నడిచినట్టు ఇలా నడవలేడు, ఇప్పుడు ఇలా నడుస్తాడు. మొత్తం ఈ ప్యాకులు పోయి 10 ప్యాక్ వస్తుంది. అది చూడగానే ఎప్పుడు కూడా ఏమను ఆడు చూడండి మీరు ఎలా కొన్నారు అనకూడదు. వాడు సీపిరి పుల్లలాగా ఉన్నాడండి, మీరు గుండ్రాయిలాగా ఉన్నారండి అనాలి. అంతేనంటావా అంటాడంతే. నేను ఇంత చెప్పినా సరే ఈ రాత్రి ఈ భర్తను పొగడండి. వేట మాంసం కొనలేనోడు సాయంత్రం కల్లా వేట మాంసం తీసుకొచ్చేస్తాడు. ఎందుకు తెలుసా ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎందుకు తెలుసా? దేవుని యొక్క పోలిక ఎవరిలో ఉంది? పురుషుడిలో ఉంది. దేవుణ్ణి హెచ్చించటం దేవునికి ఇష్టం, దేవుణ్ణి గణపరచటం దేవునికి ఇష్టం, దేవుని మహిమపరచడం దేవునికి ఇష్టం. అదే స్వభావం పురుషులకు దేవుడిచ్చాడు. అది స్త్రీ గుర్తెరగాలి, అది భార్య గుర్తెరగాలి, అది పిల్లలు గుర్తెరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది భార్యలు ఉంటారు, చాలా భయభక్తులుగా చెప్తున్నాను, ఇది మన మందిరంలో ఎవ్వరూ చేయకూడదు ఈ పని. కొంతమంది భార్యలు ఉంటారు, వివాహమై 2, 3 పిల్లలు పుడతారు. పెద్ద బాబుకి పెళ్లి చేస్తారు, రెండో బాబుకి పెళ్లి చేస్తారు, పాపకి పెళ్లి చేస్తారు. అమ్మ పిల్లలు కోడలు కొడుకులు ఐకమత్యం అయిపోతారు. తండ్రిని ఒంట్రోని చేసి ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో నుండి బయట పంపించేస్తారు. ఏ ఇప్పుడు నీకు మురుకుడుగా కనపడ్డా, ఇప్పుడు నీకు సండాల పాడుగా కనబడ్డా? ఏ అదే స్వభావం పెళ్ళైనప్పుడు కూడా కదా, అదే స్వభావం పిల్లలు పెంచినప్పుడు కదా, అదే స్వభావం బిడ్డలకు వివాహం జరిగిస్తున్నప్పుడు కదా. ఇప్పుడు అవసరం తీరిపోయిందని పిల్లలందరూ ఐకమత్యం అయిపోయి, మనవళ్ళు మనవరాలు ఐకమత్యం అయిపోయి తండ్రిని ఏకం చేసి ఇంట్లో నుండి గెట్టేస్తారు. ఆయనకు అన్నం లేకుండా రోడ్ల మీద పడతాడు. ఆ ఇంటికి వెళ్తాడు, ఈ ఇంటికి వెళ్తాడు. ఆయన పడే టార్చర్ దేవునికి తప్ప ఎవరికి ఎరగదు. అలాంటి తల్లులు ఇక్కడ ఉండకూడదు యేసునామములో. అటువంటి భార్యలు ఇక్కడ ఉండకూడదు, అటువంటి కూతుర్లు ఇక్కడ ఉండకూడదు. ప్రతి కొడుకు, ప్రతి కూతురు మా అమ్మెంతో నాన్న కూడా అంతే, మా అమ్మెంతో మా నాన్నెంతో. లేకపోతే ఏముందండి ఈ ప్రార్థన గుణం? ప్రైజ్ ది లార్డ్. తండ్రులు, ఎంతమంది తండ్రులు మీకు తెలుసా? ఇల్లు ఎంత గందరగోళంగానే ఉన్నాయి. డాడీ వస్తే చాలు వెంటనే అక్కడ మార్పు వచ్చేది. పెద్ద కొడుకు చిన్న కొడుకు కేకలు పెడుతుంటారు. డాడీ బండి సౌండ్ వినపడితే చాలు అటెన్షన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లలు అమ్మల్ని ఏడిపెత్తుంటారు. అమ్మకు కూడా ఇష్టమే, కానీ మితిమీరిపోతారు. అప్పుడు అమ్మ ఏమంటా తెలుసా? డాడీకి చెప్తా అంతే. అటెన్షన్, డేవిడ్ ఈజ్ అ గుడ్ బాయ్, ఎస్తేర్ ఈజ్ అ గుడ్ గర్ల్. ఎంత గొడవ చేసిన పిల్లలు, అమ్మ ఒక మాట ఉంటుంది, డాడీ వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? ఇక అంతే, సెటరేట్. తండ్రి సన్నిధి వ్యత్యాసం చేస్తుంది. తండ్రి సన్నిధి ఏం చేస్తుంది? ఈరోజు నువ్వు కూడా నీ ఇంటిని సాతానుగాడు గందరగోళం చేస్తున్నాడా? నీ ఇంటిని మొక్కలు చేస్తున్నాడా? నీ ఇంటిని కలవరపరుస్తున్నాడా? నీ ఇంటిని మొక్కలు చేస్తున్నాడా? నువ్వు మోకాళ్ళుంచి అనాలి, డాడీ వస్తున్నాడు. ఓ నా రోమాలు నెక్కబడుస్తున్నాయి. ఏ డాడీ వస్తున్నాడు? 3వ రోజు తిరిగి లేచిన డాడీ వస్తున్నాడు. నీ తలను చెతగొట్టినాడు నా ఇంటికి వస్తున్నాడు. నా వ్యాపారంలోనికి వస్తున్నాడు. నా కుమారుడు వివాహంలోనికి వస్తున్నాడు. నా పాప వివాహంలోనికి అడుగు పెడుతున్నాడు. డాడీ వస్తున్నాడు. ఈ మొదటి ఆరాధనలో చప్పట్లు కొడుతుండగా నచ్చడైన యేసునామాలో డాడీని ఇంటికి వస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి యేసునామాలో గందరగోళం, కలవరం, నష్టం, అపజయం, వేదన, దుఃఖం యేసయ్యా తట్టుకోలేకపోతున్నా. యేసయ్య వస్తున్నాడు, డాడీ వస్తున్నాడు. చెప్పండి ఆ మాట, డాడీ వచ్చేసాడు. చెప్పండి, డాడీ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేని బిడ్డలారా, డాడీకి ఉన్న ధైర్యం వేరే. అమ్మ హాస్పిటల్ దాకే తీసుకెళ్తుంది, దాని తర్వాత ఆమెకి తెలదు. అప్పుడు ఎవరు దిగుతారు రంగంలోనికి? నేను వస్తున్నా బట్టి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. తన పిల్లల కోసం ఏమన్నా చేస్తాడు. యేసయ్య కృపలను అనేక మంది నన్ను అనేక రకంగా పిలుస్తారు. కొంతమంది బాబు అంటారు, కొంతమంది అన్నయ్య అంటారు, కొంతమంది పాస్టర్ గారు అంటారు, కొంతమంది అయ్యగారు అంటారు, కొంతమంది పెదబాబు అంటారు, కొంతమంది బాబు అంటారు. కానీ ఎంతమంది ఏం పిలిచినా నాకు పెద్ద అనిపించదు. కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు డాడీ అనగానే వాళ్ళిద్దరు కలిసి డాడీ అనగానే నాకేంటో నా గుండెల్లో, నా రక్తంలో. హల్లెలూయా. ఒకరోజు మా జాయిస్ వీణ కేరళకి వెళ్ళారు. కేరళకి వెళ్తే మా ఎప్పుడు ఫోన్ చేసినా వీణా నంబర్ నుండే ఫోన్ చేస్తారు. ఆ రోజు ఏ ఫోన్ నుండి చేశారంటే అమ్మమ్మ ఫోన్ నంబర్ నుండి చేశారు. అది నా దగ్గర ఫీడ్ అయ్యి లేదు. అప్పుడు నేను విశాఖపట్నమో రాజమండ్రికో మీటింగ్కి వెళ్తున్నా. కారులో కూర్చున్నా. మా చిన్న పాప ఫోన్ చేసి గొంతు మార్చి పాస్టర్ గారు వందనాలండి అంది. అనగానే ఏంట్రా అంటే ఎవరన్నా కష్టాలు ఉంటారే అలా చెప్పారు. ఆ వందనాలమ్మా అన్నారు. నాకు ఒక సమస్య ఉందండి అంది. వరే అమ్మ నాకు ఇలాంటి కొంచెం సెంటిమెంట్ కదా, ఏంటమ్మా చెప్పండి అన్న. పాస్టర్ గారు మా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలండి అనగానే చేస్తానమ్మా, మీ సమస్య చెప్పండి అంటే. మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే. ఏంట్రా సమస్య చెప్పకుండా ప్రార్థన చేయమంటారండి. పరలోకమందున్న మా తండ్రి అనగానే డాడీ అంది. మీకు తెలుసా ఆ మాట ఏ పేగులు అసలు తండ్రులైన వాళ్ళకే తెలిసింది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. వాళ్ళ కొరకు డబ్బు ఖర్చు పెట్టడానికి, ఆమేనండి. వాళ్ళ కొరకు నా ప్రేమ ఇవ్వడానికి, వాళ్ళ కొరకు నా త్యాగం ఇవ్వడానికి, వాళ్ళ కొరకు కష్టపడడానికి, వాళ్ళ కొరకు చెమడార్చడానికి చేయగలిగిన దమ్ము దేవుడు తండ్రికి ఇచ్చాడు. ఈ రోజున నా దేవుని నువ్వు మహోన్నతుడు అనే దానికన్నా ఆమెనండి. ఈ రోజు నా దేవుని ఆశ్చర్యకరుడు అనే దానికన్నా, సర్వశక్తి గల దేవుడు అనే దానికన్నా, మరి ఏ నామం నేను అనే దానికన్నా, డాడీ హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, పిలిచినప్పుడు పరలోకమందున్న డాడీ, పరలోకం కదిలిపోద్దంతే, సింహాసనం షేక్ అయిపోద్దంతే. ఉండండి, పిల్లల కోసం ఏమన్నా చేస్తాడు తండ్రి. నాకు ప్రేయర్ రూమ్ ఉంది. ఆ ప్రేయర్ రూములో ఒక బల్ల ఉంటుంది. అక్కడ అన్నీ ప్రిపేర్ అవుతుంటా. మా పాపలు వచ్చి, నువ్వు కింద కూర్చో డాడీ, మేము కుర్చీలో కూర్చుంటాం అంటారు. అది ఇంకొకటి వస్తే ఆ పని చేస్తానా? ఎవరికి ఆ దమ్ము లేదు అనటానికి, వీళ్ళిద్దరికే ఉంది. ఈరోజు తండ్రి నిన్ను నన్ను అలా ప్రేమిస్తున్నాడు. ఆయన తండ్రి తన ఇల్లు ఇచ్చేస్తాడు. ఆమె ననపలేకపోతాడట బా. తండ్రి తన ఇల్లు ఇచ్చేస్తాడు. తండ్రి తన స్థానం ఇస్తాడు. తండ్రి తన ఆస్తులు ఇస్తాడు. తండ్రి ఏమన్నా ఇస్తాడు. అందుకే యేసయ్య అన్నాడు, సర్వ నీ కోసం ఇచ్చాడు ఆయన. ఆ తండ్రి అడుగు పెట్టగానే పరిస్థితి మారిపోద్ది అంతే.